हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारु अंदरू? ई रोजु होम मेड बेसन लड्डू एला चेयालो ई वीडियोलो मीकु चूपिस्तानु। सो बेसन लड्डू अनेदी मनं मामूलुगा जंतुकुलु वेसि ग्रैंड चेसि चेस्तारु, कानी अला काकुंटा चाला सिंपुल गा ओन्ली 3 इंग्रीडियंट्स तोने मनं इंट्लोने चेसुकोवच्चु। सो दानिकि कावाल्सिंदि मनकि मा शनगपिंडि, नेक्स्ट शुगर, నెక్స్ట్ గీ అండ్ ఎలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. సో నేను ఈ శనగపిండిని కొంచెం జల్లించానండి. ఏమైనా ఉండలు కానీ డస్ట్ కానీ ఉంటే తీసచ్చు కదా అని. నెక్స్ట్ ఘీ కూడా నేను తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది నేను జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ కప్పు షుగర్ అనేది నేను గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేస్తే మనకి 1 కప్ అవుతుంది. సో నేను హాఫ్ కప్ తీసుకున్నాను, లేదంటే తగిన టేస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాన్లో నేను ఘీ వేసి ఈ బాదంని నేను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. సో ఇలా ఫ్రై చేస్తే కొంచెం వాటిలో ఉండే పచ్చి స్మెల్, అంటే కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అనేది పోతుంది. సో చేసిన తర్వాత కొంచెం అదే ఘీలోని ఈ మనం జల్లించిన బేసన్ పౌడర్ అనేది, అదే ఈ పిండిని వేసి మనం బాగా కలపాలి. సో ఉండలు లేకుండా నీట్గా ఇలాగా, సో ఆ ఉండలు కూడా ఉండకుండా ఒక 10 మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉంటే ఘీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఘీ అనేది రిలీజ్ అవడం వల్ల మనకి ఇది కూడా, ఈ బేసన్ పౌడర్ కూడా మనకి గోల్డెన్ కలర్లో వస్తుంది, అంటే పచ్చి వాసన అనేది పోతుంది. దానివల్ల మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలాగ మనం ఒక 10 మినిట్స్ చేస్తే ఘీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఆల్రెడీ కొంచెం పొడి ఈ బేసన్ పౌడర్ అనేది కొంచెం ఘీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలాగ చూడండి, కొంచెం ఇంకొక 5 మినిట్స్ ఉంటే మనకి అయిపోతుంది. సో చాలా సింపుల్గా బేసన్ లడ్డు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. షుగర్ అనేది మనం బాగా పొడి చేయకుండా కొంచెం షుగర్గా కొంచెం షుగర్ ఉండేలా ఉంటే, కొంచెం మనం తినేటప్పుడు షుగర్ అనేది మనకి అది టేస్ట్ అనేది మనకి తగులుతుంది. సో ఈ విధంగా ఈ బేసన్ లడ్డుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేయాలి. సో ఇలా చేసిన తర్వాత మనం స్టవ్ని ఆపేస్తే చాలండి. సో ఘీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇంకొక 2 మినిట్స్ ఉంచితే చాలండి, అయిపోతుంది. సో ఇలా టేస్టీ స్వీట్స్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో అయిపోయిందండి, ఫైనల్గా వచ్చింది. సో ఇదేంటంటే మనకి కొంచెం స్మెల్ అనేది, పచ్చివాసన అనేది వస్తుంది. సో ఘీ అనేది ఫుల్గా రిలీజ్ అయిపోయింది. సో ఇలాగ మనకి ఫైనల్గా అవ్వాలి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఒక స్టీల్ బౌల్లోకి మనం స్టవ్ ఆపి అందులో వేసేయడమేండి. సో మనం ఏంటంటే బయటకు వెళ్ళి స్వీట్స్ కొనే బదు చాలా రేట్ ఉంటుంది కదండి, బేసన్ లడ్డు కూడా రేట్ ఎక్కువ. సో దాన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అంటే మనకి పెద్దవాళ్ళు ఏంటంటే జంతుకులు చేసి అది గ్రైండ్ చేసి చేస్తారు. సో దాని బదులు మనం ఇలాగే చేయొచ్చు. సో నేను ఇలాగా స్టీల్ బౌల్లో తీసేసాను, మిగతాది కూడా ఫుల్గా తీసి క్లీన్ చేసేసాను. సో అది ఏమవ్వాలంటే మనకి రూమ్ టెంపరేచర్లోకి అవ్వాలి, అంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కూల్ అవ్వాలి. సో కూల్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఉండలు చుట్టడానికి బాల్స్లా చేయడానికి బాగుంటుంది. సో ఇలాగా చూడడానికి కొంచెం గట్టి పడుతుంది. సో మనకి నెయ్యి ఘీ ఎక్కువ అవుతే మీరు ఘీ తగ్గించుకోవచ్చు. సో ఘీ తగ్గించుకుంటే కొంచెం మనకి ఉండలు ఏంటంటే జారిపోదు, అంటే కొంచెం బాల్స్ లాగా అవ్వకుండా మనకి మామూలుగా ఉండిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఘీ తగ్గించుకుంటే చాలు. సో షుగర్ కూడా వేసేనండి. షుగర్ వేసిన తర్వాత బాగా కలపాలి, అని మరీ ఎక్కువ కలిపితే బాగోదు, లైట్గా కలపాలి. సో ఇలాగ బాల్స్ మీకు ఇష్టమైన సైజులో చేసుకోవడమే. సో చాలా టేస్టీ స్వీట్ అనేది, లడ్డూస్ అనేది ఇంట్లో రెడీ అయిపోతుంది. సో ఇలాగ మనం ఫైనల్గా చేసిన తర్వాత సో ఏ క్రాక్స్ లేకుండా ఉంటుంది. సో ఆ తర్వాత పైన బాదం పప్పు వేసి మనం డెకరేట్ చేయడమే. సో టేస్టీ బేసన్ లడ్డు రెడీ అయ్యింది.
సో చాలా సింపుల్గా చాలా తక్కువ టైంతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇంట్లోనే టేస్టీ యమ్మీ లడ్డూస్ అనేది చేసుకోవచ్చు. సో ఏ ఒకేషన్స్కైనా బయట వెళ్ళి ఆర్డర్ ఇచ్చే బదులు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీకు ఘీ ఎక్కువ అయితే తగ్గించుకోవచ్చు. సో ఇలాగా బేసన్ లడ్డు రెడీ. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టేస్టీ యమ్మీ బేసన్ లడ్డు మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అండ్ ఈ స్వీట్కి ఒక లైక్ ఒక షేర్ చేయండి. వీలైతే మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.